చూడమ్మా, నా నమ్మకం మాత్రం నీ నవ్వు నీ సంతోషమే. సాత్విక్, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మీ నాన్న నిన్ను మొదటిసారి చూస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. ఏంటి, కాలు పట్టుకోవాలా? నేనేదో పాపం చేసినట్టు కాలు పట్టుకోవడం ఏంటి? ఎలాగో గంగాజలంతో ఆశీర్వదిస్తున్నారు కదా, అది చాలే. అది ఇద్దరికి కలిపిరా, ఇది ఆయన ఒక్కరికే ప్రత్యేకంగా చేయాలి. సాత్విక్, చెప్పినట్టు చేయి, వాదనలొద్దు. అర్థమైందా? సరే, ఇప్పుడే వస్తాను. సుమంగళి వ్రతం చేయకపోయినా ఈ తాడు ఆయన చేతికి కడితే అంతా మంచే జరుగుతుందని సరస్వతి గారు చెప్పారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఆయన చేతికి కడతాను. లంచ్ టైం అంటే వాచ్ చూసే నా కళ్ళకన్నా ఏమీ చూడని నా కడుపుకే తెలిసిపోతుంది. అందుకే ఆకలి ఆకలి అని సైన్స్ పంపిస్తుంది. ఈరోజు బాక్స్లో ఏమున్నా ఒక పట్టు పట్టేయాలి. ఇది కాదు, తర్వాత బాక్స్ చూడండి. డోర్ వైపు చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమింగ్? కమ్. హావ్ ఏ గుడ్ డే సార్. ఈ బొకే ఎవరు పంపారు? మిస్టర్ రాజ్, ఇది లంచ్ టైం అని, మీరు భయంకరమైన ఆకలితో ఉంటారని నాకు బాగా తెలుసు. ఆ ఆకలి మాయమవ్వాలంటే మీరు కళ్ళు మూసుకొని 1, 2, 5 కౌంట్ చేయండి. దెన్ సీ ద మ్యాజిక్. ఆకలితో ఉంటే ఈ ఆటలేంటి? 1, 2, 3, 4, 5. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ పిజ్జా డెలివరీ సార్, ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. వావ్, మై ఫేవరెట్ పిజ్జా. ఇంత టేస్టీ పిజ్జా కోసం నన్ను ఇంతసేపు వెయిట్ చేయించిన నిన్ను ఎలా టీజ్ చేయాలో నాకు బాగా తెలుసు. మ్యాజిక్ ఈజ్ జస్ట్ ఓకే, అంత గొప్పగా ఏం లేదు. ఓ అవునా, మరి ఏం చేస్తే సరికి గొప్పగా ఉంటుందో? ఒక్కసారి నాతో డేట్కి వస్తే నాకే కాదు నీకు కూడా గొప్పగా అనిపిస్తుంది. డేట్?
మనం ఒకరికొకరం పరిచయం అయింది ఇప్పుడే కదా, అప్పుడే డేటింగ్ ఏంటి? సారీ, అయినా మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్, ఇలాంటి విషయాలను అస్సలు ఎంకరేజ్ చేయరు. కమాన్ యార్, ఊరికే అబద్ధాలు చెప్పొద్దు. నాకు కూడా ఇలాంటివి ఇష్టం ఉండదు. నో చెప్పాలని లేదు, బట్ తప్పదు. సారీ. నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు. వేదా, ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? అత్తయ్య, నేను సంతోషంగా ఉన్నానని మీకెలా తెలుసు? నీ మనసులో ఆనందం నీ ముఖంలో తెలుస్తోంది. శ్రీతో మాట్లాడుతున్నావా? మేమింకా మాట్లాడుకోవడం దాకా రాలేదు అత్తయ్య. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయని మీ అబ్బాయి భయం. అయ్యో రామా, మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నారు? చాటింగ్ చేస్తున్నాం అత్తయ్య. మెసేజెస్లో మీ అబ్బాయి తన మనసేంటో పంపిస్తున్నాడు. జాగ్రత్త వేదా, అవతలి వాళ్ల మనసులు చదివేటప్పుడు అది పగిలిపోకుండా చూసుకోవాలి. అలాగే అత్తయ్య, ముట్టుకుంటే పగిలిపోయే మనసిం కాదులేండి మీ అబ్బాయిది. అయినా కాల్ చేసుకునే అవకాశం ఉన్నా ఈ మెసేజెస్ ఏంటో? ఏమైనా మీ అబ్బాయి చాలా స్లో అత్తయ్య. ఆహా, అవునా? సారీ అత్తయ్య, ఏదో ఫ్లోలో అనేశాను. లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. ఒకసారి లోక్నాథ్ గారిని పిలవండి, ఈ చెక్ ఇచ్చి వెళ్ళాలి. ఆయన ఆఫీస్కి వెళ్ళారండి. అంటే ఇంట్లో లేరా? అదేంటమ్మా, ఆఫీస్లో లేరని ఇంటికొచ్చాను. అయ్యో రామా, ఆఫీస్లో కూడా లేరా? ఒకసారి ఫోన్ చేయండి. ఒక్క నిమిషం అమ్మా. రింగ్ అవుతుందమ్మా. హలో. హలో లోక్నాథ్ గారు. చెప్పండి పెద్దరెడ్డి గారు. ఏమి లేదు సార్, ఫస్ట్ ఆర్డర్ పేమెంట్ చెక్ తీసుకొచ్చాను. చెక్ ఎందుకండి? ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు కదా. అంటే మనం కలిసి బిజినెస్ చేస్తున్నాం, ఫస్ట్ పేమెంట్ చెక్ రూపంలో చేతికి ఇవ్వడం నా సెంటిమెంట్, అందుకే తీసుకొచ్చాను. ఓకే ఓకే, మీ సెంటిమెంట్ నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు? సరే మీ ఇష్టం. అవును, మీరు ఇప్పుడు ఎక్కడున్నారండి? మీకోసం ఆఫీస్కి ఇంటికి వచ్చాను, ఎక్కడా లేకపోయేసరికి ఫోన్ చేశాను. మా ఆఫీస్ గెస్ట్ హౌస్లో ఉన్నానండి, మీకు లొకేషన్ పెడతాను, రండి ఓకేనా? సరే సార్, ఇప్పుడే అక్కడికి వస్తాను. ఓకే. గెస్ట్ హౌస్లో ఉన్నారంట. ఆయన ఎక్కడా లేరనేసరికి చాలా కంగారు పడ్డానండి. ఆయన మాట వినే వరకు నా మనసు మనసులో లేదు. అప్పుడంటే ఏదో అర్జెంటు పనిపడి చెప్పకుండా వెళ్ళారు. మీ అందరూ పడ్డ కంగారు తెలిసే ఉంటుంది, అందుకే ఇక నుండి చెప్పే వెళ్తారులేండి. సరస్వతి గారు, మీరు కూడా నాతో రండి. నేనా? నేనెందుకండి? ఎందుకేంటండి, మీరంటూ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాణ్ణే కాదు. నాకు బిజినెస్ ఇచ్చి లోక్నాథ్ గారు సాయం చేస్తే నా జీవితాన్ని నిలబెట్టి మీరు సాయం చేశారు. మీ ఇద్దరికీ ఒకేసారి చెక్ అందిస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఆఫీస్ అంటే ధైర్యంగా రాగలను గాని, ఆయన గెస్ట్ హౌస్లో ఉన్నాను అంటున్నారు. ఏదైనా ముఖ్యమైన పనుంటే తప్ప ఆయన అక్కడికి వెళ్ళరు. నేనొచ్చి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని? ఇబ్బంది ఏం లేదమ్మా, మీ ఇద్దరు ఆది దంపతుల్లా పక్క పక్కన నుంచోండి, చెక్కు మీ ఇద్దరు చేతికి ఇస్తాను, అంతే.
మిమ్మల్ని ఎలా తీసుకెళ్లానో అలాగే తిరిగి తీసుకొస్తాను, కాదనకండమ్మా. అంటే బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో నేను రావడం బాగోదు, ఆయనకు కూడా నచ్చదు. లోక్నాథ్ గారికి నేను నచ్చ చెప్తాను. మీ చేతుల మీదుగా జరిగితే నాకంతా లాభాలే అని చిన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టండమ్మా. మీ గురించి మీరు చెప్పొద్దన్నారని నేను ఇంటికొచ్చి కూడా చెప్పలేదు. మీ మాటకు నేను గౌరవం ఇచ్చాను, ఈ ఒక్కసారికి నా మాటకు విలువ ఇవ్వండమ్మా. ఉదయం ఆయన మాట్లాడిన మాటల్లో కోపం కనిపించలేదు. ఇప్పుడక్కడికి వెళ్ళినా ఏమీ అనరేమో అనుకుంటున్నాను. సరేనండి. చాలా సంతోషం అమ్మా, రండమ్మా వెళ్దాం రండి. ఎక్కండమ్మా. డ్రైవర్ ఫోన్. ఆ మోహన్, ఈరోజు నేను చూడని నాకు పుట్టిన కొడుకు వస్తున్నాడు. వాడు రఘురామ్తో చేతులు కలిపాడా లేక రఘురామే వాడిని అలా మార్చాడా తెలుసుకోవాలి. మంచితనంతో బ్రెయిన్ వాష్ చేసి వాణ్ణి కూడా వాళ్ళమ్మలా నా కోసం బ్రతికేలా చేయాలి. పార్వతి ఇంకా స్టార్ట్ అయింది లేదు, ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను. బాయ్. హలో పార్వతి, ఎక్కడున్నారు? బయలుదేరుతున్నామండి. అవునా? నేను ఆల్రెడీ ఫామ్ హౌస్లో ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను. అయ్యో వచ్చేసారా, క్షమించండి, మా వల్ల మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా మాట్లాడక పార్వతి, నా కోసం నువ్వు ఎన్నో ఏళ్ళెదురు చూసావు, అలాంటిది నీకోసం కొన్ని నిమిషాలు వెయిట్ చేయలేనా అన్నట్టు. అబ్బాయి వస్తున్నాడా? అవునండి, వాణ్ణి నేనే రెడీ చేసి తీసుకొస్తున్నాను. నువ్వా? ఏంటి పార్వతి, వాణ్ణి మరీ చిన్నపిల్లాన్ని చేసేస్తున్నావు? అంటే మొట్టమొదటిసారి మీ దగ్గరకు వస్తున్నాడు కదా అని కాస్త శ్రద్ధ తీసుకున్నానంతే. సాత్విక్ని రెడీ చేస్తుంటే వాడు కూడా మీలానే అన్నాడు. నా కొడుకు కదా, నాలాగే ఆలోచిస్తాడు, నాలాగే మాట్లాడతాడు. తొందరగా రండి పార్వతి, వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఆశగా ఉంది. కొన్ని నిమిషాలు ఓపిక పట్టండి, వచ్చేస్తాము. పార్వతి, మీరు ఎలా వస్తున్నారు? మన అబ్బాయి బండి మీద వస్తున్నామండి. బండి మీద? బయట ఎండ ఎక్కువగా ఉంది, కారు పంపించనా? వద్దులేండి, కారు ఎందుకు, ఆటో ఏదైనా తీసుకుని వచ్చేస్తాం, మాకోసం శ్రమ ఎందుకు. సరే తొందరగా వచ్చేయండి, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. అలాగేనండి. యాక్టింగ్ చేయడమే కష్టం అంటే మనకి రాణి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా కష్టం. ఈ ఒక్కరోజు ఏదో రకంగా మేనేజ్ చేస్తే రేపటి నుంచి కథ మన కంట్రోల్లోకి వస్తుంది, ప్రతి పాత్రని మనకు తగ్గట్టు మార్చుకునే అవకాశం వస్తుంది. నాన్నా, మనం కూడా బయటికి వెళ్దాం. బయటికి ఎక్కడికమ్మా? ఎక్కడికో తెలీదు, నాకిక్కడ ఉండాలని లేదు, కాసేపు అలా తిరిగొద్దాం. ముందు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అది డిసైడ్ అవ్వు వినా, తర్వాత అంకుల్ని తీసుకెళ్దావు. కానీ నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో క్లారిటీ ఉంది కదా, వెళ్ళు. మా గురించి నీకెందుకు? అదిగో అత్తయ్య కూడా వచ్చింది, బయలుదేరండి. పది సాత్విక్ వెళ్దాం. Thank you.
లోక్నాథ్ మీద నాకున్నంత పగ మీకు ఉందనుకున్నాను. చిన్నప్పటి నుండి అన్నీ చూసి పెరిగావు కదా, ప్రతీకారం జరగదు అనుకున్నాను. కానీ మీ అమ్మ కోసం నీ నిర్ణయం మార్చుకుంటావనుకోలేదు. లోక్నాథ్ అంటే అత్తయ్యకి ప్రాణం కావచ్చు, నువ్వు మీ అమ్మ మాటలకి విలువ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే కొన్ని రోజులకి మీరంతా ఒక్కటైపోతారనిపిస్తుంది. సాత్విక్, వెళ్ళి పసుపు తీసుకురా. సరే. అయ్యో అయ్యో, ఎంత రక్తం కారిపోతుందో చూడు. అతే పసుపు తీసుకోండి. చాలా నొప్పిగా ఉందమ్మా. ఏంటమ్మా ఇలా జరిగింది? మొట్టమొదటిసారిగా ఆయన చూడ్డానికి వెళ్ళాలనుకుంటే ఇలా రక్తం వచ్చిందేంటి? ఇదేమైనా అపశకనం అంటావా? ఏమోరా, నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఇవన్నీ పట్టించుకుంటే కష్టం కానీ ఏదైతే అది అవుతుంది. పది వెళ్దాం. ఏయ్, ఏంటయ్యేది? దోషాలు తొలగించడానికి గంగా జలంతో వెళ్తే మంచిది, కానీ ఇలా రక్తం గాయాలతో అంటే అశుభం అపవిత్రం కూడారా? నువ్వు కార్తీని లోక్నాథ్ దగ్గరికి తీసుకెళ్లడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు పార్వతి. ఆ విషయం ఇప్పటికైనా అర్థం చేసుకో. నా ప్రేమ ప్రయత్నం ఒక్కరోజుతో ఆగిపోయేది కాదన్నయ్య. ఇక దేవుడంటావా, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నవాడు ఇప్పుడు ఆపుతున్నాడంటే నేను అస్సలు నమ్మను. అంటే ఏమంటావమ్మా, ఇలా రక్తం చేతులతోనే అతని దగ్గరికి వెళ్దామంటావా? ఈ చేతులతోనే ఆశీర్వాదం తీసుకోనా? వద్దు, నువ్వు రావద్దు. ఆయన నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి నేనే వెళ్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు. సరేనమ్మా. వీణ తీసుకో. వీణ, కాసేపు ఉన్నాక ఆ గాయం శుభ్రం చేసి కట్టుకట్టు. సరే అత్తయ్య. నేను వెళ్ళొస్తాను సాత్విక్. వీణ. సరేనమ్మా, వెళ్ళొస్తాను. చూసావా కార్తి, ఇన్ని రోజులు కొడికే ప్రాణంగా బ్రతికిన మా చెల్లి ఇప్పుడు నీ చేతి గాయమైనా సరే పట్టించుకోకుండా లోక్నాథ్ ఎదురు చూస్తున్నాడని వెళ్ళిపోతోంది. మీ అమ్మ పిచ్చి ఏ రేంజ్లో ఉందో ఇప్పుడైనా అర్థమైందా? ఇన్నేళ్ల నుండి దీన్నే నేను దూరం చేయలేకపోయాను. ఇదే ఆ లోక్నాథ్కి బలమయ్యింది. వేద విషయంలో ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, లేకపోతే ఎంతకాలమైనా ఇలా దూరం దూరంగానే ఉంటాం. కిషోర్ గారికి ఫోన్ చేస్తాను, ఏదైనా ప్లాన్ చెప్తాడేమో. రే శ్రీ, నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను, ఈలోపు నువ్వే కాల్ చేసావు. రూమ్కి వచ్చేటప్పుడు పిజ్జా తీసుకురా, పార్టీ చేసుకుందాం. రే పిజ్జా కాదురా, నీ పీక నొక్కుతాను. నాకిక్కడ ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. నీతో మాట్లాడితే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని ఫోన్ చేశాను. నువ్వేమో పిజ్జాలు పార్టీలు అంటున్నావు. పరిస్థితి అంత సీరియస్గా ఉందా? నెక్టైతో ఊరేసుకోవాలన్నంత సీరియస్గా ఉంది. అసలు ఏమైంది శ్రీ, ప్రాబ్లం ఏంటి? వేదతో కలిసి పోదాం అనుకుంటే కుదరడం లేదు. ఎస్ఎంఎస్లు చేసుకుంటున్నాం, హ్యాపీగా చాటింగ్ చేసుకుంటున్నాం, కానీ డైరెక్ట్గా కలిసినప్పుడు మాత్రం గొడవ పడుతున్నాం. అదేంట్రా? అదేంటో నాకు అర్థం కావడం లేదు. దూరంగా ఉన్నప్పుడు అయ్యో వేదతో అనవసరంగా గొడవ పడ్డానే అనిపిస్తుంది, దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం గొడవ పడాలి అనిపిస్తుంది. ఈ లెక్కన సైకే ఆర్టిస్ట్ కూడా మిమ్మల్ని సరిచేయలేడు. నా మాట విని తనతో మంచిగా మాట్లాడు, గొడవ పడడం మానేసి.
నేను మానేస్తే తను గొడవ పడుతుందిరా. శ్రీ, వేదకి నీకు మధ్య ప్రేమ ఉంది, కానీ అంతకు మించిన ఈగోస్ ఉన్నాయి, ముందు అవి తగ్గించుకోవాలి. రే, నిన్ను చంపేస్తాను, నిన్ను సలహా ఇమ్మన్నాను, దెప్పి పొడవమనలేదు. శ్రీ, నేను చెప్పేది వినరా? ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు కాబట్టి ప్లాన్ బికి వెళ్దాం. ప్లాన్ బి? అదేంట్రా? వేదాలో నీకు బాగా నచ్చిందేంటి? తెలీదురా, వాళ్ళమ్మొచ్చి తనతో వచ్చేయమన్నా, రాను అంది చూడు, అది నచ్చింది. మొదట్లో నేను మూర్ఖంగా తనని చాలా బాధలు పెట్టాను. అంటుకుంటుందని తెలిస్తే అగ్గిపుల్లని కూడా వదిలేస్తాం. అలాంటిది అగ్నిగుండాన్ని భరించిందిరా, తనలోని ఆ సహనం నాకు నచ్చింది. ఒక మనిషి గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టావు, తనలో అన్ని పాజిటివ్ గుణాలే కనిపిస్తాయి. ఇన్నాళ్లకి నువ్వు కూడా వేద గురించి కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. తను రాధలా మాట్లాడడం మంచిదైంది, నీలో చాలా మార్పు తీసుకొచ్చిందిరా. కానీ నేను ఇప్పటికీ డైలమాలో ఉన్నానరా. తను మెసేజ్లు చేస్తుంది, పిజ్జా పంపింది, బొకే కూడా పంపింది. ఫ్రెండ్స్ కంటే తనకే ఇంపార్టెన్స్ ఇవ్వమంటుంది. ఒరే శ్రీ, ప్రేమకు మొదటి మెట్టు స్వార్థమేరా? తను ప్రేమించే మనిషి పూర్తిగా తనకే దక్కాలనుకోవడం కరెక్టే కదరా. కానీ ఈ ప్లాన్ తొందరగా వర్కౌట్ అవ్వడం లేదురా. అందుకే కదరా ప్లాన్ బికి వెళ్దామంటున్నా. అదేంటో చెప్పిచావు. వేదపై నీకు ముందు జాలి కలిగింది కదా, ఆ జాలిలోంచే ప్రేమ పుట్టింది కదరా. కరెక్టేరా. అదే తీరి ఇక్కడ కూడా అప్లై చేద్దాం. తనకు కూడా నీ మీద జాలి సానుభూతి కలిగితే మా ఆయన చంటి పిల్లోడని నిన్ను ప్రేమించడం మొదలు పెడుతుంది. అదేలారా, నీతో ఇలా నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు పార్వతి. నేను మాత్రం ఇన్ని రోజులు మిస్ అయిన క్షణాలన్నీ ఈ మాటలతో, మీ ప్రేమతో మర్చిపోతున్నానండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.